గన్నవరం నియోజకవర్గంలో ఏం జరగబోతుంది? వంశీ అసలు అలాగా రెబల్ అభ్యర్థిగానే, టీడీపీ రెబల్ అభ్యర్థిగానే ఉండిపోతారా, లేదంటే వైఎస్ఆర్సీపీలో చేరతారా అనే ఒక అనుమానం అందరిలో ఉంది. దానికి ఒక తెర దించేసే ప్రయత్నం అయితే చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అది కూడా సింగిల్ సిట్టింగ్లోనే, ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్లోనే వల్లభనేని మాట్లాడడం జరిగింది. ఆయన, నేను జగన్ గారితో కలిసి క్లారిటీ తీసుకొని మాట్లాడిన తర్వాత పార్టీలో చేరేది ఎప్పుడు అనేది నేను ప్రకటిస్తాను, పార్టీలో చేరడం అయితే కన్ఫామ్, ప్రస్తుతం రాజీనామా అయితే చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేసారు, అది ఒక క్లారిటీ ఇచ్చేశారు. అయితే తర్వాత ప్రజల ముందు ఉన్న కొన్ని అనుమానాలు ఏంటంటే, ఒకవేళ వంశీ పార్టీలో చేరితే అక్కడ వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితి ఏంటి, ఒకవేళ మళ్ళీ ఈయన రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరితే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే వైఎస్ఆర్సీపీ ఎవరికి సీటు కేటాయిస్తుంది, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీకి మళ్ళీ ఇస్తారా, లేదంటే ముందు నుంచి పార్టీని నమ్ముకొని మొన్న ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావుకు మళ్ళీ ఆ స్థానాన్ని కట్టబెడతారా అనేది అందరిలో ఒక అనుమానం. ఆ అనుమానం పటాపంచలు అయిపోయిందంట ఇప్పుడు జగన్ గారు తీసుకున్న నిర్ణయంతో. అయితే ఇద్దరికీ సమన్యాయం చేసే ఉద్దేశంలో ప్రస్తుతం ఒకవేళ రాజీనామా చేసేసి ఆయన మళ్ళీ వైసీపీలో చేరితే గనక అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరఫున వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీనే బరిలోకి దించబోతున్నారు ఉప ఎన్నికలకి. అయితే మరి యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు, యార్లగడ్డ వెంకట్రావుకి ఆయన ఫస్ట్ నుంచి పార్టీతో ఉన్నారు కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు జగన్ అంగీకరించారట. అంటే ఇద్దరికి సమన్యాయం జరిగింది, ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఈ నిర్ణయంతో యార్లగడ్డ వెంకట్రావు కూడా, ఆయన కూడా సంతృప్తి చెందడం, ఆయన కూడా హ్యాపీగా బయటకు వచ్చారు. అయితే ఇంకా ఒక రకంగా లైన్ క్లియర్ అయిపోయినట్టే వల్లభనేని వంశీకి, ఆయన ఎప్పుడు పార్టీలో చేరతారు, పదవికి రాజీనామా చేసి స్పీకర్ ఫార్మాట్లో ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసి వైఎస్ఆర్సీపీలో చేరిపోవచ్చు. చేరిపోయిన తర్వాత ఇంకా ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు ప్రకటిస్తుంది ఆరు నెలల్లో. ఆరు నెలలో ఎప్పుడైనా ఎన్నికలు వస్తాయి, వీళ్ళు ఎన్నికల బరిలోకి దిగితే వైసీపీ నుంచి ఈయన ఖచ్చితంగా సీటు వస్తుంది కాబట్టి ఈయన మళ్ళీ ఇంకా గెలుపు ఆయనదే అవుతుంది లోకల్లో అనేది ఇంకా అక్కడ వినిపిస్తున్న మాట. యార్లగడ్డ వెంకట్రావు కూడా ఆయన సపోర్ట్ చేస్తారు, ఇంకా ప్రాబ్లం ఏముండదు వైసీపీ నుంచి. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలాంటి వాళ్ళని బరిలోకి దింపుతుంది అనే సందర్భంలో, ఎందుకంటే వంశీ చేరే ముందే గన్నవరంలో టీడీపీకి ప్రస్తుతం టీడీపీ తరఫున పోటీ చేసే నేత దొరుకుతాడా దొరకడా అనే టైంలో ఎన్నికల ముందే దాసరి బాలవర్ధన్ రావుతో సహా ఆయన దాసరి జయరమేష్ ఇద్దరు కూడా వైసీపీలో చేరిపోయారు. ఎందుకంటే గన్నవరంలో వంశీకి ముందు బాలవర్ధన్ రావు అప్పట్లో టీడీపీ నేతగా కొనసాగారు, అది అందరికీ తెలిసిన విషయం. అయితే వంశీ యాక్టివ్ అయిన తర్వాత టీడీపీ ఆయన పక్కన పెట్టడంతో ఆయన మొన్నే వైసీపీలో చేరిపోవడం అదంతా అందరికీ తెలిసిన విషయం. ఎన్నికల ముందే ఆయన వైసీపీలో చేరిపోయారు. సో తెలుగుదేశం పార్టీ తరఫున లోకల్గా పోటీ చేసే నేతలు అయితే ఇప్పుడు అక్కడ కరువు అయ్యారనే చెప్పాలి. అంటే పక్క నియోజకవర్గం నుంచి వేరే వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాలి కానీ తెలుగుదేశం పార్టీ అక్కడ లోకల్గా బలం ఉన్న నాయకులు అయితే ఇప్పుడు అందరూ ఇంకా వంశీ వెంట వచ్చేయడం, వైసీపీలో ఉండడం తప్ప అక్కడ టీడీపీకి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగానే ఉంది. కాకపోతే మొన్నటి వరకు ప్రచారం జరిగినట్టు గద్దె రామన్రావు గారి భార్య అనురాధను కానీ లేదంటే వేరే ఎవరినైనా తీసుకొచ్చి అక్కడ పోటీకి నిలబడతారా ఏంటనేది చూడాలి. మొత్తం మీదకి వంశీకి అయితే లైన్ క్లియర్ అయిపోయింది, ఇంకా పార్టీకి ఆయన పార్టీలో చేరిపోవడం, శాసనసభ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఒకటే మిగిలింది. తర్వాత ఉప ఎన్నికలు హోరాహోరీగా ఇప్పుడు రెండు పార్టీలకి ప్రతిష్టాత్మకంగానే ఉంటాయి. ఆ పార్టీలు ఏంటి గెలుపు ఎలా దక్కించుకోవాలి అనేది, కానీ ఫైనల్గా గెలుపు ఎవరనేది ఇంకా ప్రజలే డిసైడ్ చేయాలి. మొత్తానికి ఒక సింగిల్ సిట్టింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే గన్నవరం నియోజకవర్గం మీద ఉన్న అనుమానాలని పటాపంచలు చేసి లైన్ అయితే క్లియర్ చేశారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.